మల్కాజ్గిరి మంత్రి మల్లారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బుతో వచ్చి ఎంపీ అయ్యాడని, 100 కోట్లు పెట్టి మంత్రి అయ్యాడని, ఆయన కాలేజీలు మొత్తం చెరువులోనే ఉన్నాయని, మల్లారెడ్డి ఓ పెద్ద అవినీతి పరుడని మైనంపల్లి ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని నోట్ల కట్టలతో ఓట్లు కొనాలని చూస్తున్న మంత్రికి ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. మంత్రి మల్లారెడ్డి కాదు కబ్జాల మల్లారెడ్డి అని అభద్రతా భావంతో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు పోలీసు అధికారులను మార్చిన భయస్థుడు మల్లారెడ్డి అని ఎద్దేవా చేశారు. పోలీసుల అవినీతి చిట్టా బయట పెడతారని, బారస కాలం చెల్లిందని, మల్కాజ్గిరిలో 100,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగురవేసి తీరుతారని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు. వీళ్ళందరికీ లేబర్ అంటే వాళ్ళు నొడగొట్టొచ్చు, ఎవరినంటే పైసలు ఖర్చు పెట్టాలి. ప్రజలు డెఫినెట్ గా బుద్ధి చెప్తారు ఈసారి. నేను అందుకే చాలా సీరియస్ గా తీసుకుంటున్నా. నేను ఈ 2 కాన్స్టిట్యున్సీలు కాదు, ఒక 10-15 కాన్స్టిట్యున్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నా. మెదక్ జిల్లాలో సర్వేలలో 0 చూపించింది. అక్కడ కూడా ఇవాళ ఒక 4 కాన్స్టిట్యున్సీలు గెలుస్తున్నాయి. ప్రతి జిల్లాలో కూడా మెజారిటీ పెరుగుతా ఉంది. కాంగ్రెస్ కు బ్రహ్మాండంగా భ్రమరథం పడుతుంది. ఇవాళ ఎంప్లాయీస్ అందరు కూడా సైలెంట్ ఓటింగ్ చేయనా అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మొత్తం పోలీసు వాళ్ళని చేంజ్ చేసేసు, కమిషనర్లను చేంజ్ చేసేవారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందమ్మా, ఇక్కడ ఉన్నాం. పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళకి భయపడతారు, భయపట్టి మమ్మల్ని భయపడిస్తారంటే నువ్వేమో ఒకరికి భయపడతావు. నువ్వు భయపడటానికి మేము ఎట్లా భయపడతామండి? మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ అరాచకం ఎక్కువ అయిపోయింది. పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈసారి మేము ఒక్కరం కూడా టిఆర్ఎస్ కు ఓటే బీఆర్ఎస్ కు ఓటేసే పరిస్థితి లేదు. స్టూడెంట్స్ ఎవరు ఎన్నిసార్లు లీక్ అయిన పేపర్ లీక్ తెలియదు, చూడలేదా మనం? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఇలా పథకాలని చీటింగ్. ఇప్పుడు 4.5 లక్షలు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ అప్లై చేశారండి. 4.5 లక్షలు అప్లై చేస్తే 1000 ఇండ్లు ఇచ్చింది ఒక కాన్స్టిట్యున్సీ. అందులో కూడా డబుల్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, డూప్లెక్స్ ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చారు. అంటే ఎంత ఇచ్చిండ్రు? దాదాపు 24,000 ఇండ్లు ఇచ్చారు. అంటే మిగతా 4,30,000 మంది ఏం పాపం చేసిండ్రు? బీసీ బంద్ అంతే, దళిత బంద్ అంతే. గ్రామంలో ఒక 100 కడుపు ఉంటే ఇద్దరికో ముగ్గురికో ఇస్తుండ్రు. అంటే ఎవరి డబ్బులు ఇది? కొన్ని ఊర్లలో మొత్తం ఇంటింటికి ఇచ్చింది, ఇప్పుడు హుజూరాబాద్ లో ఇంటింటికి ఇచ్చింది. అంటే ఎవరి డబ్బులు పోయి? అవి ఎవడ కోసం? మన డబ్బు అది. మీ మీద కూడా మీరు ప్రెస్ కూడా, యువర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మీ నెత్తి మీద కూడా అప్పుంది. 1.5 లక్షలు అప్పులు చేస్తున్నారు. మళ్ళీ మనకి 64,000 రెవెన్యూ వస్తుంది ఇక్కడ క్రోడ్స్, ఇక్కడ మన హైదరాబాద్ లో. ఈ 10 సంవత్సరాలు 6.5 లక్షల కోట్లు ఇవే, 6.5 లక్షలు అప్పు, 13 లక్షల కోట్లు ఇక్కడ పోతున్నాయి డబ్బులు. ఏం చేస్తున్నారు? హైదరాబాద్ భూములను అమ్మేస్తున్నారు. ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీ భూములను అమ్మే ప్రోగ్రామ్ పెట్టారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ప్రమాణం చేసి చెప్తున్నా నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఎన్ని స్కీమ్లు పెట్టినా ఒక్క స్కీమ్ కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఒక్క స్కీమ్ అన్నా అది మీకు తెలియదా? మీ మీడియా వాళ్ళకు ఖమ్మం ఇస్తారు, ఒక జాల మొత్తం మీడియా వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఎందుకు ఇస్తారు? పాపం చేసిరా. ఎవరి పైసలు అవి? ప్రజల డబ్బు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రజల డబ్బే. మనం ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ అడితే వాళ్ళు ఇస్తున్నారు. మీరు అడగారు, మీరు నా అటువంటి పట్టుకొని ఏవో క్వశ్చన్ లేస్తే ఎట్లా భాస్కర్ రెడ్డి అన్న దండం పెడతానే ప్లీజ్. నేను ప్రామిస్ లేదు, మీరు ఒక్కటే చెప్తున్నా, మీడియా ఒక్కసారి నా కళ్ళు తెరు ఉండరా? న్యాయం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? మీరు న్యాయం చేస్తున్నారా? ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇయ్యరు. ఏం పాపం చేసి కొంతమంది మీడియా వాళ్ళు, నేను ఐశ్వర్యం గారు చెప్తున్నా, ఓన్లీ మల్కాజ్గిరి, వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేరో కనిపిస్తలేరు. పోతే చిన్న రూమ్, అదే రూమ్ లో వంట చేసుకోవాలి, అదే రూమ్ లో పిల్లల్ని ఎట్లుంటారు సార్? బయట మీడియా అంటే ఒక ఇంప్రెషన్, మీడియా అంటే కరప్షన్ అని. ఎవడు కరప్షన్? అంత కరప్షన్ ఈ సిస్టమ్ పాడు చేసారు. చేసేవాళ్ళు కొంతమంది చేసుకుంటారు, మిగతా వాళ్ళు దేర్ ఆన్ స్ట్రీట్స్, లిటరల్లీ దేర్ ఆన్ స్ట్రీట్స్. అడిగేటోళ్ళు లేరు. నేను ఎప్పుడు మీడియా ఉన్నానంటే చెప్తలేదు. అరే ఏమన్నది భయ పాపం, వాళ్ళకి ఎడికలు వస్తాయి, వాళ్ళకి శాలరీ ఉండదు, మన ఉండదు, మనం 500, 1000 అది కూడా ఇస్తాలా లేకపోతే అనొద్దు, కామెంట్ చేయొద్దన్నా ఒట్టు పెట్టుకుని చెప్తున్నా. ఎప్పుడు మీడియాకి రెస్పెక్ట్ ఇచ్చిన చెప్పు, పిలిచారనా? ఇలా పిలిచారనా? నమస్తే తెలంగాణ, నాది ఒక్క గుడి రాయడు. ఎందుకు రాయడు? ఆయన తప్పలేదు, ఆయన మీద నాకు రిగార్డ్ ఉంది, హైకమాండ్ చెప్తుంది. ఆయన పైసలు లేకపోతే కూడా జాబ్ తీసేస్తే ఇమీడియట్ నేను పైసలు కట్టినా. నాకు నమస్తే తెలంగాణ నాకు ఇయ్యా అని చెప్పిన దొంగరా కొడుకులు, నేను ఇయ్యా 100% నేను డబ్బులు ఇయ్యా అన్న. అంటే 10 లక్షలు ఇయ్యాలను అయ్యేపో జాబ్ పోతుంది అన్నాడు. జాబ్ పోతుంది అంటే నేను ఆయన కోసం ఆయన ముఖం చూసి పెట్టినా. ఇప్పుడు ఆయన డెఫినెట్ గా తప్పదు, ఆయన జాబ్ ఉద్యోగం, ఆయన కడుపు ఆయన కాపాడుకోలేదు. ఇట్లా ఎందులో ఉన్నారు వాళ్ళ మజ్బూరికి సరెండర్ అవుతున్నారు. గవర్నమెంట్ ఎన్నో బ్లాక్ మెయిల్ చేస్తారు. నేను ఒక్కటే మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం మీరు కూడా అడగకపోతే ఎట్లా నా జవాబు? మీకు అన్యాయం జరుగుతుంటే అడగరా? నన్ను అడిగే బదులు గవర్నమెంట్ అడుగురు, మాకు ఎందుకు ఇస్తలేదు ప్లాట్లు అని అందరికి ఇయ్యాలిగా న్యాయంగా చెప్పండి. భాస్కర్